శ్రీకాకుళం జిల్లాలో చేపట్టనున్న భావనపాడు పోర్ట్ నిర్మాణానికి ఆయా గ్రామ ప్రజలు సహకరించాలని, పోర్ట్ నిర్మాణంతో జిల్లా దశాదిశ మారనుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. పోర్ట్ నిర్మాణానికి తగిన సలహాలు సూచనలు కోరుతున్నట్లు మంత్రి తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భావనపాడు పోర్ట్ నిర్మాణంపై సంబంధిత అధికారులు మూలపేట, రాజాపురం, విష్ణు చక్రపురం గ్రామాలకు చెందిన ప్రజలతో మంత్రి సమీక్షించారు. దీంట్లో 80 మ్యారీడ్ మెంబర్స్ ఆల్రెడీ ఆ ఫ్యామిలీలో ఉన్నారు. సెపరేట్ ఫ్యామిలీ ట్రీట్ చేయలేదు అంటే వాళ్ళకి కూడా ట్రీట్ చేస్తారు. సో పిడిఎఫ్ అని వాట్ ఈస్ మెట్ బై పిడిఎఫ్ ఆడేవారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీ ఉందనుకో, నేను ఉన్నాను, మా వైఫ్ ఉన్నా, నాకు ఇద్దరు పిల్లలు, బట్ బోత్ ఆర్ మైనర్స్. సో మీలో 18 ఇయర్స్ దాటిన వాళ్ళు సపోజ్ మీ